దేవరామ్ మూవీ కథ చెప్పేసిన జూనియర్ ఆర్టిస్ట్ అలా అయితే థియేటర్స్ లో పూనకాలు కన్ఫర్మ్. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నందమూరి ఆర్ట్స్ యువసుధా క్రియేషన్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10 విడుదల కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లుక్ పరంగా ఎన్టీఆర్ అదిరిపోగా కథ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా ఎక్కువగా భయం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది అని దర్శకుడు కొరటాల ఇప్పటికే చెప్పేసిన ఈ సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలని ఆడియన్స్ కి ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవరా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే దేవరా సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన వ్యక్తి దేవరా కథ గురించి చెప్పిన వీడియో ఒకటి నెట్టింటా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో వ్యక్తి చెప్పిన ప్రకారం దేవరా సినిమాలో ఎన్టీఆర్ 10 ఊళ్ళకి కాపరిగా కనిపిస్తాడట. వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే అడ్డంగా నిలబడే శక్తివంతమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడట. దీంతో దేవరా సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటున్నాయి. కథ ఇదే అయితే సినిమాలో ఎన్టీఆర్ ఎలివేషన్ స్పీక్స్ లో ఉండడం ఖాయం. ఇక ఈ న్యూస్ తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరా సినిమాకు థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకాలు రావడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.